Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న రామోజీ నేడు ఆదిరెడ్డి టీడీపీ పాడిందే పాట. మార్గదర్శి చిట్ ఫండ్ అయినా జగజ్జనని చిట్స్ అయినా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకటే పాట పాడుతున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలను వేధిస్తున్నారని, టీడీపీ వాళ్లు వ్యాపారాలు చేసుకోకూడదా అంటూ నిలదీస్తున్నారు, చేస్తున్న వ్యాపారాల్లో అక్రమాలు అవినీతి జరిగిందా లేదా అంటే మళ్లీ ఆ విషయాన్ని ఎవరూ మాట్లాడరు. ఇప్పుడు విషయం ఏంటంటే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్ మామ ఆదిరెడ్డి అప్పారావు నడుపుతున్న జగజ్జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు జరిగాయట. జిల్లా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయగానే సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. రికార్డులను పరిశీలించి తమకు అందిన ఫిర్యాదులు నిజమే అని నిర్ధారణ చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వారింటికి వెళ్లి తండ్రి కొడుకులిద్దరిని అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్కు పంపారు. అందుబాటులోని సమాచారం ప్రకారం ఇప్పటికీ చిట్ ఫండ్స్ నుంచి 15 కోట్లను ఇతర వ్యాపారాలకు మళ్లించడమే కాకుండా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి దగ్గర ఆధారాలున్నాయట. సీన్ కట్ చేస్తే కొద్ది రోజుల నుండి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు ఒకటే గోల్ చేస్తున్నారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బండారైతే జగన్పై భూతుల వర్షం కురిపించారు, బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బీసీలు వ్యాపారాలు చేసుకుంటే జగన్కు కడుపు మంట ఎందుకంటూ రెచ్చిపోయారు. నా కొడక అరే ఒరేయ్ అంటూ చెలరేగిపోయారు. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆదిరెడ్డి అప్పారావును అరెస్టు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న వ్యాపారాలలో అక్రమాల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. మార్గదర్శి విషయంలో రామోజీరావుపై సిఐడి కేసులు పెట్టినప్పుడు కూడా ఇలాగే తమ్ముళ్ళు రెచ్చిపోయారు. రామోజీ అయినా ఆదిరెడ్డి అయినా వ్యాపారాల్లో అక్రమాలు చేసినా అడగకూడదని చంద్రబాబు చెబుతున్నారు. వ్యాపారాల ముసుగులో టీడీపీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు, కానీ ప్రభుత్వం ప్రశ్నిస్తే మాత్రం వేధింపులని కక్ష సాధింపులని గోలగోలు చేసేస్తున్నారు.